పని చేజనించు. జగమెవ్ అని లోపల నుండు లీనమై యవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుండు వాడెవ్వడు, సర్వమూతానైన వాడెవ్వడు. ఆత్మభౌ ఈశ్వరునినే శరణు వేడెదెన్. యవ్వనిచే జనించు జగము. లోపల ఇన్ని ఆలోచనలు ఉదయం నుంచి సాయంత్రం దాకా వచ్చాయి కదా, ఎవరి వల్ల? నా వల్ల. యవ్వని లోపల నుండు, లోపలే కదండి ఇదంతా, ఏం కూర్చుని చూస్తే మొత్తం అంతా లోపల, మొత్తం ప్రపంచం అంతా లోపల ఉంది. లీనమై మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది? నాలోనే పడిపోతుంది. యవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు? ఈ ఆలోచనలన్నీ పుడుతున్నాయి, పడిపోతున్నాయి, వీటన్నిటికీ పరమేశ్వరుడెవ్వడు? నేను. మూల కారణంబెవ్వడు? నేను. అనాది మధ్యలయుండు వాడెవ్వడు? ఈ ఆలోచన పుట్టక ముందు నేనున్నాను, అందుకే నాకు ఒక ఆలోచన వచ్చిందండి అని అంటాం. అంటే ఆలోచన రాగానే నేను పుట్టాననే కాదు, నేను ఉంటూనే ఉంటాను, నా ఉనికి పడిపోదు, కానీ ఆలోచన వస్తుంది, అది పుడుతుంది, దాన్ని చూస్తాను, అది మళ్ళీ రిజాల్వ్ అవుతుంది. ఇంకో ఆలోచన పుడుతుంది, అది లేస్తుంది, పడిపోతుంది, కానీ నేను లేవడం పడిపోవడం అంటూ ఉండదు. మూల కారణంబెవ్వడు? అనాది మధ్యలయుండు వాడెవ్వడు? ఒక ఆలోచన పుడుతుంది, అది సస్టైన్ అవుతుంది, పడిపోతుంది. ఒక థాట్ ఈజ్ అ రైజ్ అండ్ ఇట్ ఈస్ సస్టైన్ అండ్ ఇట్ ఈస్ టేకెన్ బ్యాక్, రిజాల్వ్డ్. కానీ నేను అలా కాదు, నేను అలా ఉన్నాను, అందుకని నన్ను సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. నేనెవరిని? సాక్షి మాత్రం. బస్, అవన్నీ ఏమవుతున్నాయి? సాక్ష్యాలు. నేనెవరిని? సాక్షి. అందుకని ఇక్కడ అంటారు, సర్వసాక్షినం పరమాత్మానం విస్మృత్య చిత్తం దృశ్యాకారం భవతి. ఏమవుతుందంటే నేను సాక్షిని చూస్తున్నాను, కానీ నేను సాక్షిని అనేది కూడా మరిపింపజేసి అది నన్ను ఆలోచనలోకి లాక్కెళ్ళిపోతూ ఉంటుంది, బయటికి తీసుకెళ్ళిపోతుంటుంది, ఇంకా బాహ్యంగా తీసుకెళ్ళిపోతుంది. లోపల ఆలోచనలతో అలజడే కాదు, ఆ ఆలోచనల అలజడి పెరిగి పెరిగి శరీరం అంతా వ్యాపించి కళ్ళు ముక్కు చెవుల ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాం, దాన్ని పొందడం కోసం బయటికి వెళ్ళిపోతున్నాం మనం. ఇక్కడ జరిగేది ఇదే. కాబట్టి అందుకని ఆయన అంటారు, దృశ్యవారితం చిత్తమాత్మనః. ఈ ఆలోచనలన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి, నేనుంటేనే ఆలోచన, నేను లేకపోతే ఆలోచన లేదు. ఇది ఎలా సాధ్యమండి? నిద్రలో ఏ ఆలోచన ఉంది? స్వామీజీ నిద్రలో ఏమీ లేదండి. ఎందుకు లేదు? ఆలోచించేవాడు లేడు. అక్కడ ఆలోచించేవాడు ఉన్నాడు అనుకోండి, అక్కడ కలిపెట్టుకుంటూ కూర్చుంటాడు. స్వప్నంలో చూడండి, పడుకున్నప్పుడు కల వస్తుంది కదా, అప్పుడు ఆలోచనలు ఉన్నాయి, బాంబే అని అదని ఇదని రకరకాల ప్రపంచం. ఎందుకుంది? అక్కడ వాడున్నాడు, ఇంకా ఆలోచించేవాడు. కానీ గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పటికి అసలు ఏమీ లేదు, ఏమీ తెలియలేదు స్వామీజీ, ఏమో ముద్దులాగున్నాను, హాయిగా ఉన్నాను, ఏమీ లేదు. ఎందుకు? ఆలోచించేవాడు పడిపోయాడు. ఇంకా ఆలోచించే ప్రక్రియ పడిపోయింది అక్కడ, ఆలోచనలన్నీ డ్రాప్ అయిపోయాయి. మరి అప్పుడు ఏమైందండి మనస్సు? అక్కడ మనస్సు ఎలా అయిపోయింది? అందుకని ఆయన అంటారు, మనసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. ఆయన ప్రశ్న వేశారు, మానసంతు కిం, ఇంకేంటి అసలు మనస్సు అంటే? ఆలోచనలన్నీ మేలుకున్నప్పుడు ఉన్నాయి, ఆలోచనలు మేలుకున్నప్పుడు ఉండాలి అంటే ఎవరు ఉండాలి? ఆలోచించేవాడు ఉండాలి. ఆలోచించేవాడు ఉంటే వాడికి ఆలోచన వస్తే ఆలోచన బయలుదేరుతుంది, అంతేనా కాదా? ఏముండీ నేను ఇలా ఆలోచించలేదండి అంటాడు, ఎందుకని? వాడు ఆలోచించలేదు కాబట్టి. కానీ నేను ఇలా ఆలోచించలేదండి అన్నాడే, కానీ ఆలోచించేవాడిని నేనే లేనండి అంటాడా? వాడుంటాడు, వాడికి ఆలోచన రాదు. ఆలోచన పడిపోయినంత మాత్రాన వీడు పడిపోవాలని లేదు, కానీ వీడు పడిపోతే ఆలోచనలన్నీ పడిపోతున్నాయి. కుండ ఉంటే మట్టి ఉంటుంది, అందులో అనుమానం లేదు. మట్టితో తయారు చేసిన కుండ ఉందనుకోండి, అక్కడ మట్టి ఉండి తీరాలి, కానీ
కొండ పగిలిపోయినా కూడా మట్టి ఉంటుంది. మట్టి ఉంటే కొండ ఉండాలనే నియమం లేదు, కొండ ఉంటే మట్టి ఉండాలి. అలాగనే ఆలోచన కదలాలంటే ఆలోచించేవాడు ఉండాలి, కానీ ఆలోచించేవాడు ఆలోచన లేకుండా కూడా ఉండొచ్చు కదా. ఆలోచించేవాడు ఆలోచన లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా ఆలోచించేవాడు ఉండాలి, వాడు లేకపోతే ఆలోచన రాదు. కానీ గుర్తుపెట్టుకోండి ఇంకొకటి, ఇంకొక స్టెప్, ఆలోచించేవాడు ఆలోచన లేకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ రమణ మహర్షి అంటున్నారు, మనస్ అంటే ఏంటి? మానసంతు కిం మార్గనే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఒక సుఖం వచ్చింది లోపల. సుఖం అనేది ఏంటి? ఒక ఆలోచన. ఇప్పుడు మీరు కూర్చుని బా లోపల లోపల మీరు ఆనందంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు. దుఃఖం వచ్చింది, అదేంటి? ఆలోచన. ఇప్పుడు బాగా చెప్తాను చూడండి, ఇంతకుముందు సుఖాన్ని చూసింది ఎవరు? నేనే. ఇప్పుడు సుఖం పోయింది, దుఃఖం వచ్చింది, ఇప్పుడు దుఃఖాన్ని చూసేది ఎవరు? నేనే. అంటే ఒక్కటి అర్థం చేసుకోండి, సుఖం వచ్చింది నేను చూశాను అనుభవించాను పోయింది, దుఃఖం వచ్చింది అనుభవించాను చూశాను పోయింది, అంటే ఏంటి? సుఖము నాది కాదు, దుఃఖము నాది కాదు. సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయిరా, నీకు సుఖ దుఃఖాలకి సంబంధం లేదు. అర్థమైందే? సుఖం వస్తుంది, ఎంజాయ్ చేస్తాం, పోతుంది. నేను పోయానా? నేను అలానే ఉన్నాను. మళ్ళీ దుఃఖం వస్తుంది. నేను నిజంగా పోయి ఉంటే ఏమండి నిన్న ఎంత బాగునిందో క్లాసు అని ఈరోజు అండగా? ఎందుకు నిన్న క్లాసు విన్నది ఎవరు? మీరే. ఈరోజు క్లాసు వింటున్నది ఎవరు? మీరే. నిన్న మీరున్నారు, ఈరోజు మీరున్నారు, కానీ నిన్న పోయింది, ఈరోజు వచ్చింది, కానీ మీరు పోయారా? మనం ఉన్నాం కనుక నిన్న అనేది గడిచిపోయింది, ఈరోజు అనేది గడుస్తూ ఉంది, ఇది పోతుంది, మళ్ళీ రేపు అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇవి మారుతూ ఉంటాయి లోపల, సుఖము దుఃఖము భయము ఆవేశము ఉత్కంఠత ఆలోచనలు కదులుతూ ఉంటాయి, కానీ నేను మటుకు వీటికి సంబంధం లేదు. కానీ నేనేమైపోతున్నాను తెలుసండి, అర్థం పర్థం లేకుండా వాటిలో దూరిపోయి సుఖంగా ఉన్నానండి నిన్న, ఈరోజు ఏంటో చాలా దుఃఖంగా ఉన్నానండి. కానీ మహర్షి ఏమంటారంటే, సుఖము దుఃఖము ఒక ఆలోచనలు కదా, నువ్వు వేరు కదా, నువ్వు వేరుగా ఉండి వాటిని చూస్తే సుఖం వచ్చినా అలా ఉంటావు, దుఃఖం వచ్చినా అలా ఉంటావు, సాక్షిమాత్రుడవై ఉంటావు. అందుకనే కృష్ణుడు ఆ స్థాయిలో నుంచే సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభవు. ఒకసారి వ్యాపారంలో బాగా లాభం వచ్చింది, నేను ఎంజాయ్ చేశాను, ఇప్పుడు నష్టం వచ్చింది, నేను చూస్తున్నాను. అందుకనే ఆ సాక్షి మాత్రంగా ఉంటే వాడిని లాభము వాడు ఫుట్బాల్ లాగా పొంగడు, నష్టము కుంగిపోడు. ఎందుకని? లాభం కానీ నష్టం కానీ అది జరిగే సంఘటనలు మాత్రమే, జరిగే సందర్భం మాత్రమే, కదిలిపోయే ఆలోచనలు మాత్రమే. నేను దాంతో ఐఆమ్ నాట్ వేక్డ్. ఇప్పుడు కుక్క తోక ఊపుతుంది, చాలా అందంగా ఉంటుంది. తోక కుక్కను ఊపింది అనుకోండి ఎలా ఉంటుంది? అలాగనే నేను సుఖదుఖాలని చూడొచ్చు, కానీ సుఖదుఖాలు నన్ను కనుక ఊపడం మొదలెట్టాయనుకోండి ఏమైపోతాను? పిచ్చెక్కి తిరుగుతాం మనం రోడ్ల మీద. అలాగనే నేను సుఖదుఖాలని సాక్షి మాత్రంగా ఉండి పంపిస్తూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, సుఖం దుఃఖం సుఖం దుఃఖం సుఖం దుఃఖం కదులుతూ ఉంటుంది, యాక్సెప్ట్ చేయండి. కానీ నేను సుఖి అయిపోకూడదు, నేను దుఃఖి అయిపోకూడదు, అక్కడ జరిగే పొరపాటు అది. ఎందుకని? నేను దానికంటే విలక్షణుణ్ణి అని గుర్తించకపోవడం వల్ల ఈ సమస్యలు ఇందులో పెనవేసుకుని లోపల కదిలిపోతున్నాం. బయట ఒక వ్యక్తి చచ్చిపోయారు, నా భార్య అని నేను అనుకున్నాను, లేదు నా భర్త అని అనుకున్నాను. నా భర్త అనుకోవడం ఒక ఆలోచన, ఆ ఆలోచనతో ఆ వ్యక్తి మీద ఆరోపించి అతను నా భర్త అనుకుని రిలేట్ అయ్యాను. ఇప్పుడు అక్కడ పోయాడు అనుకోండి, నేనేం చేయాలి? లోపల నా ఆలోచనతో ఓహో నా భర్త పోయాడు, బస్ అంతే, ఫినిష్, యాక్సెప్ట్ చేయాలి. ఆ తాత్కాలికంగా ఓకే, ఆ లోపల న్యాచురల్గా వచ్చేటువంటి దుఃఖం ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఆర్టిఫిషియల్ దుఃఖం ఉంటుంది, అంటే అట్రిబ్యూటెడ్ దుఃఖం, అదే సమస్య. సుఖం న్యాచురల్గా ఉంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. అట్రిబ్యూటెడ్ అనుకుంటూ ఉంటారు, చూసారు, ఇదంతా అట్రిబ్యూషన్ అనమాట. న్యాచురల్ సుఖం,
న్యాచురల్ దుఃఖం అది ఉంటుంది, దానివల్ల ఇబ్బంది లేదు. వీడు అట్రిబ్యూట్ చేసేసుకుంటాడు, అబ్బ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 బ్
Naturality has no problem. Attributions has lot of problem. You are attributing ante, attribute chestunnam antene samasya. Ante lenidi ekku laga teeskuntu pothunnam, saga teeskuntu pothunnam. Is it right or wrong? Mana anubhavam okkasari aalochin chudandi. Edaina baita bhari poyindi, dukkham vastundi, natural ga dukkham vastundi. Yes, accept chestam. Yes, inki kshanam nunchi aa physical body natho ఉండదు. ఫిజికల్గా ఐ కెనాట్ సీ హర్, బట్ మెంటలీ నాలో ఆలోచన ఉంటుంది, నా భార్య అనే ఆలోచన. అసలు బయట భార్య ఉండి లోపల అసలు భార్య అనే ఆలోచన లేదనుకోండి, నువ్వెవరు, నువ్వెవరు అని అంటావు కదా. బయట భార్య చచ్చిపోయింది, లోపల ఆలోచన ఉందనుకోండి, నా భార్య అండి పాపం అలా చేసి పెట్టేదండి, నేనంటే ఎంతలా చూసుకునేది. ఏది కరెక్ట్ అంటారు, లోపలదే బయటదే? రండి లోపలికి రండి, ఇంకా లోపలికి వెళితే ఇంకా కరెక్ట్ ఏమిటో చూపిస్తాను. మీరు మనం బయటే తగలడిపోయి ఇదే కరెక్ట్ అని కూర్చుంటే మనం ఏం చేయలేం, అలా వేలాడుతూ ఉంటాం గుడ్ల గోపులాగా. లోపలికి రండి, లోపల అది కరెక్ట్ అన్నారు, ఇంకా దీనికంటే పెద్ద కరెక్ట్ ఒకటి ఉంది. ఏంటది? ఆయన అంటారు ఒక్కసారి అసలు కరెక్ట్ ఏంటో దాన్ని ఒక్కసారి తగిలితే మనిషికి, అలా చిన్నది అలా తగిలిస్తే ఇంకా అసలు మనిషి తేలికైపోతాడు. అదేం తెలుసా అండి, వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. ఆయన ఈ శ్లోకంలో అంటున్నారు, బయటది కరెక్ట్ కాదన్నావు కదా, లోపల అనుకున్నదే కరెక్ట్ అంటున్నావు కదా, ఎందుకని బయట భార్య పోయినా భార్యతో బ్రతకొచ్చు నేను, లోపల ఆలోచనతో. ఇప్పుడు కృష్ణుడు లేడు, ఉన్నాడు ఎక్కడ, పోయాడు ఆయన, ఆయన అవతారం అయిపోయింది. కానీ మనం ఎవరితో బ్రతుకుతున్నాం, కృష్ణుడితో బ్రతుకుతున్నాం. ఎలాగా, లోపల. రాముడు లేడు, అయిపోయింది, కృతయుగం అయిపోయింది, రాముడు రామాయణం అయిపోయింది, రాముడు దేహం వదిలేశాడు. కానీ ఇప్పుడు రాముడితో బ్రతుకుతున్నామా లేదా? ఇంకా రాముడు మనకు ఉన్నాడు. ఎలాగా, ఆలోచనలో. భర్త పోతాడు కానీ భర్తతో బ్రతకొచ్చు, భార్య పోతుంది భార్యతో బ్రతకొచ్చు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి బయట ఉందా లేదా పక్కన పెట్టేయండి, లోపల ఉంటేనే వ్యవహారం. లోపల లేదనుకోండి, ఏదైనా తెలిస్తే అదే నా ప్రపంచం, నాకు తెలియకపోతే ఏదున్నా నాకు ప్రపంచం కాదు. నాకు తెలిసిందే నాకు ప్రపంచం, నాకు తెలియనిది దానికి ఉనికి లేదు నాలో. అవునా? కాబట్టి నాకు తెలియడం అంటే ఏంటి, తెలివి. ఆ తెలివి ఏంటి, జ్ఞానం. నాకు తెలియడం అంటే ఏంటి, జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరికి ఉంటుంది, వస్తువుకు ఉంటుందా వ్యక్తికి ఉంటుందా చెప్పండి? వస్తువుకు ఉండదు, వ్యక్తికే ఉంటుంది జ్ఞానం, తెలివి వ్యక్తికే ఉంటుంది. ఏ దీనికి తెలియలేదేంటే అని దాన్ని తిడతామా? ఎందుకు ఉదయాన్నే కోసుకొచ్చాను, ఎందుకు ఇలాగ ఊరికి వాడిపోతున్నాం అని పడుగు తిడతామా? తెలివి లేదు. తెలివి ఎవరికి, నాకు. ఓహో కోసుకొచ్చాను, ఇన్ని గంటలైతే ఇది వాడిపోతుందని గుర్తించేది ఎవరు, నేను. కాబట్టి తెలివహ సర్వే వృత్తయః తు సర్వే వృత్తయః తు అహం వృత్తిం ఆశ్రితాః. నేనున్నాను కాబట్టి ఆలోచనలు కదులుతున్నాయి అనేది కరెక్టా? ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అనేది కరెక్టా? మీరు దేన్నైనా మర్చిపోవచ్చు, దేన్నైనా గుర్తించుకోవచ్చు, కానీ నేను అని మీరెవరైతే అంటున్నారో లోపల, ఆ నేను అనేవాడు, నేను అనేదాన్ని మర్చిపోయిన సంఘటన ఏదైనా ఉందా? నన్ను నేను మర్చిపోవడం అనేది లోకంలో జరగదు. ఒక్కసారి నన్ను నేను గుర్తు తెచ్చుకునండి, అప్పుడు మీతో మాట్లాడతానండి. ఎవరైనా అంటావా? నెవర్. అంటే ఈ లోకంలో బాగా మనం లోపలికి ఒక్కసారి ఆలోచిస్తే, భగవంతుడు ఒక ఆలోచన కాబట్టి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం, కొంతసేపు ఆ దైవంతో రిలేట్ అవుతాం. లోపల ఒకసారి చూడండి, కృష్ణుడు అంటే కృష్ణుడిని అలాగా లోపల ఆలోచన తెచ్చుకుని ఆ ఆలోచనతో రిలేట్ అయ్యి పూజ చేసి మళ్ళీ యథాస్థానం నివేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ మంత్రం కూడా చెప్పేసి పంపించేస్తాం. ఉద్వాసన
ఆవాహన ఎప్పుడైతే చేశామో చివర ఉపచారం ఏంటి? ఉద్వాసన. షోడశ ఉపచారాల్లో మొట్టమొదటి ఉపచారం ఏంటి? ఆవాహయామి అంటే ఆవాహనం చేస్తున్నాము, వెల్కమింగ్. ఆవాహనం ఎందుకు చేస్తున్నావు? అక్కడ ఉంటే చేస్తావా? ఉంటే ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి, ప్రతి ఒక్కరు స్వామీజీ కూర్చోండి అక్కడే కూర్చోండి అంటారా? కూర్చునే ఉన్నాను కదా. కాబట్టి ఆవాహన ఉపచారాలు ఎప్పుడు చేస్తున్నావు? షోడశోపచారం తెలుసు కదా, ధ్యాయామి ఆవాహయామి అంటున్నామా? అంటే లేదు అని మనమే కన్ఫర్మ్ చేస్తున్నాం. ఎంత అవివేకం చూడండి. ఓయ్ దేవుడా, నువ్వు ఇక్కడ లేవు, నేను నిన్ను ఆవాహనం చేశాను. ఆసనం సమర్పయామి, ఆయనకు ఒక ఆసనం. పాద్యం సమర్పయామి, ఆయనకి నీళ్లు కాళ్ళు కడుక్కునేదని. అర్ఘ్యం సమ, ఇప్పుడు ఆలోచించండి ఎలా ఉంది అవంతా, బొమ్మలాట్లా లేవు. దేవుడు లేడంట, వీడు పిలిచి కూర్చోబెడుతున్నాడు దేవుణ్ణి. ఒకవేళ దేవుడు లేకపోతే ఇంక వీడున్నట్టా చెప్పండి? కానీ అన్నీ చెయ్యాలి. దట్ ఈస్ కాల్డ్ కర్మ, దట్ ఈస్ కాల్డ్ పూజ. దానికి ఆ వాల్యూ ఉంది. అది ఆట అయినప్పటికీ కూడా ఆ ఆటలో కొంత భాగం ఉంది, భావం ఉంది అందులో. ఎలాంటి భావం? ఆవాహయామి అన్నప్పుడు భగవంతుడు లేడు. ఆవాహయామి అని అక్కడ ఏం చేస్తున్నాం? విగ్రహానికి ఒక పుష్పం పెడుతున్నాం. ఆసనం సమర్పయామి అని ఒక పుష్పం పెడుతున్నాం. పాదయోహ పాద్యం సమర్పయామి అని పుష్పాన్ని నీళ్ళలో ముంచి అలా చల్లుతున్నాం. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అని చల్లుతున్నాం. అన్నీ చేస్తున్నాం. ఆ తర్వాత అభిషేకం చేశాం. ఆ తర్వాత అలంకరణ చేశాం, ఆభరణాలు ధరింపజేశాం, బొట్టు పెట్టాం, అర్చన చేస్తున్నాం. ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, మంత్రపుష్పం, నమస్కారం, ఆత్మ సమర్పణ, ఆత్మనివేదన, అన్నీ చేసిన తర్వాత ఉద్వాసన అంటే యథాస్థానం పంపించేస్తాం. షోడశోపచారం అప్పుడే పూర్తవుతుంది. ఆవాహనం చేసి కూర్చోబెట్టాడంటే మళ్ళీ పాపం అది, ఉంచకూడదు, అయిపోవాలి, ఉద్వాసన అయిపోవాలి, తీసేయాలి. అంటే షోడశ ఉపచారాల్లో ఫస్ట్ది ఆవాహన, చిట్ట చివరిది ఉద్వాసన. నా నేను కూడా పుట్టాను అని అంటే మొట్టమొదట జన్మించాను అంటే ఉపాధితో ఈ భూమి మీదకి వచ్చాను. చిట్ట చివరిది ఏంటి? అది. అందుకనే మనకు షోడశ సంస్కారాలు అని ఉన్నాయి. మనకు విన్నారో లేదో, మొట్టమొదటిది గర్భాధానము, ఆఖరిది అంత్యేష్టి అంటే చనిపోయేటప్పుడు చేసేది. మొట్టమొదటి సంస్కారం ఏంటి? గర్భాధానము అంటే గర్భంలో ఆ తండ్రి తన యొక్క ధాతువుని ప్రవేశపెట్టడం, అది మొట్టమొదటి సంస్కారం. చిట్ట చివరిది ఏంటి? అక్కడి నుంచి పెరిగి పెద్దయి లోపల దేహం పొంది బయటకు వచ్చి రకరకాలుగా ఎదిగి అవి చేసి పెళ్లి చేసుకుని వివాహము, భార్య భర్త పిల్లలు, వాళ్ళకి వివాహం, బాధ్యతలు, కర్తవ్యాలు, బంధాలు, బాంధవ్యాలు ఇవన్నీ ఎదుగుతాయి. ఆఖరి మజిలీలో ఆఖరి పాయింట్ ఏంటి? అంత్యేష్టి అంటే చిట్ట చివరిగా వీడికి చేసే క్రియ, అంత్యక్రియ. ప్లస్ అక్కడ గర్భాధానము, ఇక్కడ అంత్యేష్టి. అక్కడ ఆవాహన, ఉద్వాసన, తేడా ఏం లేదు. దేవుడికి ఏం చేస్తున్నామో జీవుడికి అదే చేస్తున్నాం. కారణం, దేవుడు జీవుడు వేరు కాదు కాబట్టి ఒకటే చేస్తున్నాం. ఆయనకి షోడశ ఉపచారాలు, మనకు షోడశ సంస్కారాలు. ఆయనకి సంస్కారం అక్కర్లేదు, మనకు కావాలి సంస్కారం. ఎందుకని? ఆయన మార్పు చెందక్కర్లేదు, ఆయన పవిత్రమై ఉన్నాడు. మనం పవిత్రులమై మార్పు చెంది ఆ పరమాత్మ స్థితిని పొందాలి. అందుకని సంస్క్రియతే అనేన ఇది సంస్కారాహ. మనకు సంస్కారాలు కావాలి, వాడికి అక్కర్లేదు. కాబట్టి ఒక్కసారి మన ఋషుల యొక్క క్లీన్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఒక్కసారి మనం అంతర్ముఖమైతే, ఏ వృత్తులైతే, ఒక కృష్ణుణ్ణి నేను ఈరోజు ఆవాహన చేశాను, అర్చన చేస్తున్నాను, నాకు ఇష్టమైనటువంటి దైవాన్ని, మళ్ళీ ఏమవుతుంది? కొంతసేపటికి ఆ వృత్తి అర్చన ఉద్వాసన అయిపోయిన తర్వాత పడిపోతుంది. మళ్ళీ ఆకలి, బయటికి రాగానే బట్టలు మార్చుకుని ప్యాంటు షర్ట్ అది వేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి టిఫిన్, దాని మీద ఆలోచన. ఇప్పుడు టిఫిన్ కూడా చేసిన తర్వాత ఓకే నేను వెళ్ళొస్తానని చెప్పి చెప్పి సూట్ కేసు అవి పట్టుకుని ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఆఫీస్లో ఆలోచన, వృత్తులు. అక్కడ నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అయినప్పుడు భోజనం అన్ని తయారు చేసి పెట్టుకుంటే భోజనం ఆ వృత్తి. అంటే ఉదయం లేచింది మొదలు మనిషి పడుకునేదాకా ఏం జరుగుతుంది అంటే ఆలోచనలు. అంటే ఒక ఐడియా ఈ లోకంతో మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఐడియా అంటే ఒక ఆలోచన, ఒక వృత్తి. జస్ట్ ఒక సింపుల్ థాట్ ఈజ్ ది కనెక్షన్ ఫర్ మీ అండ్ ది
క్రియేషన్. ఒక ఆలోచన మనల్ని కలుపుతుంది. ఇప్పుడు నన్ను మీరు ఎక్కడైనా చూశారనుకోండి, నేను మిమ్మల్ని గుర్తించారనుకోండి, మీరు నన్ను గుర్తించారనుకోండి, గుర్తింపు ఎక్కడ అవుతుంది చెప్పండి? ఎక్కడ గుర్తిస్తాం? కళ్ళతో చూస్తాం కానీ గుర్తించేది ఎక్కడ? గుర్తించి హాయ్ స్వామీజీ అని వస్తారు. మన ఇద్దరిని కలిపింది ఏంటి? ఆలోచన. అసలు ఆలోచనలే లేకపోతే బయట ప్రకృతికి లోపలున్న నాకు కనెక్షన్ తెగిపోతుంది, అవునా? అలాగనే లోపల భర్త అనే ఆలోచన లేకపోతే బయట భర్త కూర్చున్న నాకు కనెక్షన్ లేదు, తెగిపోయింది. లోపల భార్య అనే ఆలోచన లేకపోతే బయట భార్య కూర్చున్న కనెక్షన్ తెగిపోయింది. అర్థమవుతుందా మీకు? లేదు, లోపల నా కొడుకు అనేటువంటి ఆలోచన లేకపోతే బయట కొడుకున్న కనెక్షన్ తెగిపోయింది, కనెక్టివిటీ లేదు. కాబట్టి ప్రకృతిని నన్ను కనెక్ట్ చేసి ఉంచేదేంటి? ఆలోచన. అందుకని అమ్మవారికి పేరు భావన మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. భావన మాత్రం చేత ఆవిడ సర్వైవ్ చేయిస్తూ ఉంది మనల్ని. అసలు మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాము అని అంటే, ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకుని బ్రతుకుతున్నామంటే, ప్రపంచం అంటే ఏంటి? మనుషులు, వ్యక్తులు, సందర్భాలు, దేశము, కాలము, పదార్థాలు, వస్తువులు, ఇవన్నీ కదా. వీటన్నిటితో మనం అనుబంధం ఏర్పరచుకుని బ్రతుకుతున్నాము అని అంటే, మన మనుగడ సాగుతూ ఉందని అంటే గుర్తుపెట్టుకోండి, భావన మాత్రమే, ఇంక రెండోది లేదు. ఆ భావన ఒక్కటే మనల్ని ప్రపంచంతో ముడిపెడుతుంది. అసలు లోపల ఆ భావన లేకపోతే అసలు ఈ ప్రపంచానికి మనకు సంబంధమే లేదు. అందుకని ఆ భావనలు అలాగ పుడుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి, ఉదయం నుండి రాత్రి. సర్వే వృత్తయ తు అహం వృత్త సర్వే వృత్తయ తు అహం వృత్తిం ఆశ్రితాః. నేనున్నాను కాబట్టి ఆలోచనలు కదులుతున్నాయి అనేది కరెక్టా? ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అనేది కరెక్టా? మీరు దేన్నైనా మర్చిపోవచ్చు, దేన్నైనా గుర్తించుకోవచ్చు, కానీ నేను అని మీరెవరైతే అంటున్నారో లోపల, ఆ నేను అనేవాడు, నేను అనేదాన్ని మర్చిపోయిన సంఘటన ఏదైనా ఉందా? నన్ను నేను మర్చిపోవడం అనేది లోకంలో జరగదు. ఒక్కసారి నన్ను నేను గుర్తు తెచ్చుకునండి, అప్పుడు మీతో మాట్లాడతానండి. ఎవరైనా అంటావా? నెవర్. అంటే ఈ లోకంలో బాగా మనం లోపలికెళ్ళి ఒక్కసారి ఆలోచిస్తే, భగవంతుడు ఒక ఆలోచన కాబట్టి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం, కొంతసేపు ఆ దైవంతో రిలేట్ అవుతాం. లోపల ఒకసారి చూడండి, కృష్ణుడు అంటే కృష్ణుడిని అలాగా లోపల ఆలోచన తెచ్చుకుని ఆ ఆలోచనతో రిలేట్ అయ్యి పూజ చేసి మళ్ళీ యథాస్థానం నివేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ మంత్రం కూడా చెప్పేసి పంపించేస్తాం. ఉద్వాసన, ఆవాహన ఎప్పుడైతే చేశామో చివర ఉపచారం ఏంటి? ఉద్వాసన. షోడశ ఉపచారాల్లో మొట్టమొదటి ఉపచారం ఏంటి? ఆవాహయామి అంటే ఆవాహనం చేస్తున్నాము, వెల్కమింగ్. ఆవాహనం ఎందుకు చేస్తున్నాం? అక్కడ ఉంటే చేస్తావా? ఉంటే ఇప్పుడు నేను కూర్చున్నాను అనుకోండి, ప్రతి ఒక్కరు స్వామీజీ కూర్చోండి అక్కడే కూర్చోండి అంటారా? కూర్చునే ఉన్నాను కదా. కాబట్టి ఆవాహన ఉపచారాలు ఎప్పుడు చేస్తున్నాం? షోడశోపచారం తెలుసు కదా, ధ్యాయామి ఆవాహయామి అంటున్నామా? అంటే లేదు అని మనమే కన్ఫర్మ్ చేస్తున్నాం. ఎంత అవివేకం చూడండి. ఓయ్ దేవుడా, నువ్వు ఇక్కడ లేవు, నేను నిన్ను ఆవాహనం చేశాను. ఆసనం సమర్పయామి, ఆయనకు ఒక ఆసనం. పాద్యం సమర్పయామి, ఆయనకి నీళ్లు కాళ్ళు కడుక్కునేదని. అర్ఘ్యం సమ, ఇప్పుడు ఆలోచించండి ఎలా ఉంది అవంతా, బొమ్మలాట్లా లేవు. దేవుడు లేడంట, వీడు పిలిచి కూర్చోబెడుతున్నాడు దేవుణ్ణి. ఒకవేళ దేవుడు లేకపోతే ఇంక వీడున్నట్టా చెప్పండి? కానీ అన్నీ చెయ్యాలి, దట్ ఈస్ కాల్డ్ కర్మ, దట్ ఈస్ కాల్డ్ పూజ, దానికి ఆ వాల్యూ ఉంది. అది ఆట అయినప్పటికీ కూడా ఆ ఆటలో కొంత భాగం ఉంది, భావం ఉంది అందులో. ఎలాంటి భావం? ఆవాహయామి అన్నప్పుడు భగవంతుడు లేడు. ఆవాహయామి అని అక్కడ ఏం చేస్తున్నాం? విగ్రహానికి ఒక పుష్పం పెడుతున్నాం. ఆసనం సమర్పయామి అని ఒక పుష్పం పెడుతున్నాం. పాదయోహ పాద్యం సమర్పయామి అని పుష్పాన్ని నీళ్ళలో ముంచి అలా చల్లుతున్నాం. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి అని చల్లుతున్నాం. అన్నీ చేస్తున్నాం. ఆ తర్వాత అభిషేకం చేశాం.
ఆ తర్వాత అలంకరణ చేశాం, ఆభరణాలు ధరింపజేశాం, బొట్టు పెట్టాం, అర్చన చేస్తున్నాం, ధూపం దీపం నైవేద్యం నీరాజనం మంత్రపుష్పం నమస్కారం ఆత్మ సమర్పణ ఆత్మనివేదన అన్నీ చేసిన తర్వాత ఉద్వాసన అంటే యథాస్థానం పంపించేస్తాం. షోడశోపచారం అప్పుడే పూర్తవుతుంది. ఆవాహనం చేసి కూర్చోబెట్టాడంటే మళ్ళీ పాపం అది, ఉంచకూడదు, అయిపోవాలి, ఉద్వాసన అయిపోవాలి, తీసేయాలి. అంటే షోడశ ఉపచారాల్లో ఫస్ట్ది ఆవాహన, చిట్ట చివరిది ఉద్వాసన. నేను కూడా పుట్టాను అని అంటే మొట్టమొదట జన్మించాను అంటే ఉపాధితో ఈ భూమి మీదకి వచ్చాను, చిట్ట చివరిది ఏంటి అది. అందుకనే మనకు షోడశ సంస్కారాలు అని ఉన్నాయి, మనకు విన్నారో లేదో. మొట్టమొదటిది గర్భాధానము, ఆఖరిది అంత్యేష్టి అంటే చనిపోయేటప్పుడు చేసేది. మొట్టమొదటి సంస్కారం ఏంటి? గర్భాధానము అంటే గర్భంలో ఆ తండ్రి తన యొక్క ధాతువుని ప్రవేశపెట్టడం, అది మొట్టమొదటి సంస్కారం. చిట్ట చివరిది ఏంటి? అక్కడి నుంచి పెరిగి పెద్దయి లోపల దేహం పొంది బయటకు వచ్చి రకరకాలుగా ఎదిగి అవి చేసి పెళ్లి చేసుకుని వివాహము భార్య భర్త పిల్లలు వాళ్ళకి వివాహం బాధ్యతలు కర్తవ్యాలు బంధాలు బాంధవ్యాలు ఇవన్నీ ఎదుగుతాయి. ఆఖరి మజిలీలో ఆఖరి పాయింట్ ఏంటి? అంత్యేష్టి అంటే చిట్ట చివరిగా వీడికి చేసే క్రియ, అంత్యక్రియ. బస్ అక్కడ గర్భాధానము, ఇక్కడ అంత్యేష్టి, అక్కడ ఆవాహన ఉద్వాసన, తేడా ఏం లేదు. దేవుడికి ఏం చేస్తున్నామో జీవుడికి అదే చేస్తున్నాం. కారణం దేవుడు జీవుడు వేరు కాదు కాబట్టి ఒకటే చేస్తున్నాం. ఆయనకి షోడశ ఉపచారాలు, మనకు షోడశ సంస్కారాలు. ఆయనకి సంస్కారం అక్కర్లేదు, మనకు కావాలి సంస్కారం. ఎందుకని? ఆయన మార్పు చెందక్కర్లేదు, ఆయన పవిత్రమై ఉన్నాడు. మనం పవిత్రులమై మార్పు చెంది ఆ పరమాత్మ స్థితిని పొందాలి. అందుకని సంస్క్రియతే అనేన ఇది సంస్కారాహ. మనకు సంస్కారాలు కావాలి, వాడికి అక్కర్లేదు. కాబట్టి ఒక్కసారి మన ఋషుల యొక్క క్లీన్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ ఒక్కసారి మనం అంతర్ముఖమైతే ఏ వృత్తులైతే, ఒక కృష్ణుణ్ణి నేను ఈరోజు ఆవాహన చేశాను, అర్చన చేస్తున్నాను, నాకు ఇష్టమైనటువంటి దైవాన్ని, మళ్ళీ ఏమవుతుంది కొంతసేపటికి ఆ వృత్తి అర్చన ఉద్వాసన అయిపోయిన తర్వాత పడిపోతుంది. మళ్ళీ ఆకలి బయటికి రాగానే బట్టలు మార్చుకుని ప్యాంటు షర్ట్ అది వేసుకుని ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి టిఫిన్, దాని మీద ఆలోచన. ఇప్పుడు టిఫిన్ కూడా చేసిన తర్వాత ఓకే నేను వెళ్ళొస్తానని చెప్పి సూట్ కేసు అవి పట్టుకుని ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఆఫీస్లో ఆలోచన వృత్తులు. అక్కడ నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అయినప్పుడు భోజనం అన్ని తయారు చేసి పెట్టుకుంటే భోజనం ఆ వృత్తి. అంటే ఉదయం లేచింది మొదలు మనిషి పడుకునేదాకా ఏం జరుగుతుంది అంటే ఆలోచనలు. అంటే ఒక ఐడియా ఈ లోకంతో మనల్ని కనెక్ట్ చేస్తుంది. ఐడియా అంటే ఒక ఆలోచన, ఒక వృత్తి. జస్ట్ ఒక సింపుల్ థాట్ ఈజ్ ది కనెక్షన్ ఫర్ మీ అండ్ ది క్రియేషన్. ఒక ఆలోచన మనల్ని కలుపుతుంది. ఇప్పుడు నన్ను మీరు ఎక్కడైనా చూశారనుకోండి, నేను మిమ్మల్ని గుర్తించారనుకోండి, మీరు నన్ను గుర్తించారనుకోండి, గుర్తింపు ఎక్కడ అవుతుంది చెప్పండి? ఎక్కడ గుర్తిస్తాం? కళ్ళతో చూస్తాం కానీ గుర్తించేది ఎక్కడ? గుర్తించి హాయ్ స్వామీజీ అని వస్తారు. మన ఇద్దరిని కలిపింది ఏంటి? ఆలోచన. అసలు ఆలోచనలే లేకపోతే బయట ప్రకృతికి లోపలున్న నాకు కనెక్షన్ తెగిపోతుంది, అవునా? అలాగనే లోపల భర్త అనే ఆలోచన లేకపోతే బయట భర్త కూర్చున్న నాకు కనెక్షన్ లేదు, తెగిపోయింది. లోపల భార్య అనే ఆలోచన లేకపోతే బయట భార్య కూర్చున్న కనెక్షన్ తెగిపోయింది. అర్థమవుతుందా మీకు? లేదు లోపల నా కొడుకు అనేటువంటి ఆలోచన లేకపోతే బయట కొడుకున్న కనెక్షన్ తెగిపోయింది, కనెక్టివిటీ లేదు. కాబట్టి ప్రకృతిని నన్ను కనెక్ట్ చేసి ఉంచేదేంటి? ఆలోచన. అందుకని అమ్మవారికి పేరు భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః. భావన మాత్రం చేత ఆవిడ సర్వైవ్ చేయిస్తూ ఉంది మనల్ని. అసలు మనం ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నాము అని అంటే, ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకుని బ్రతుకుతున్నామంటే, ప్రపంచం అంటే ఏంటి? మనుషులు వ్యక్తులు సందర్భాలు దేశము కాలము పదార్థాలు వస్తువులు ఇవన్నీ కదా. వీటన్నిటితో మనం అనుబంధం ఏర్పరచుకుని బ్రతుకుతున్నాము అని అంటే మన మనుగడ సాగుతూ ఉందని అంటే గుర్తుపెట్టుకోండి, భావన మాత్రమే, ఇంక రెండోది లేదు. ఆ భావన ఒక్కటే మనల్ని ప్రపంచంతో ముడిపెడుతుంది.
అసలు లోపల ఆ భావన లేకపోతే అసలు ఈ ప్రపంచానికి మనకు సంబంధమే లేదు. అందుకనే ఆ భావనలు అలాగ పుడుతూ ఉంటాయి, పుడుతూ ఉంటాయి ఉదయం నుండి రాత్రి.